వెల్కమ్ టు మై ఛానల్. రోజులాగానే యాజ్ యూజువల్గానే ఇవాళ కూడా డే జీరవాట తోటి స్టార్ట్ చేశానండి. జీరవాట తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేశాను. హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసిన తర్వాత సూర్య నమస్కారాలు ఒక 20 times చేశాను. ఈ లోపల ఒక 30 seconds రిలాక్స్ అయ్యి రోజు వారిలాగానే వెయిట్ లాస్ యోగాసనాలు స్టార్ట్ చేశానండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా యోగాసనాలు ప్రతి ఆసనాన్ని 10-10 సార్లు వేయాలి. అలాగే వేసిన ప్రతిసారి 10 సెకండ్ల పాటు అదే ఆసనంలో ఉండి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి ఆసనాన్ని వేస్తూ ఉండాలండి. ఈ విధంగా 10 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఆసనాలని వేయండి. ఆసనానికి మధ్య ఒక 30 సెకండ్స్ పాటు గ్యాప్ తీసుకుని మీరు ఆసనాలు వేయండి. మినిమం 10 సార్లు అన్న వేయండి. మ్యాక్సిమం 10 సార్లు నుంచి 15 సార్లు వరకు వేయచ్చు. మీరు 15 సార్లు సూర్య నమస్కారాలు చేసేటట్టుంటే కనుక ఇవి 15 సార్లు వేయచ్చు. ఒకవేళ వాకింగ్ ఏం చేయట్లేదు, సూర్య నమస్కారాలు ఒక 10 times చేస్తున్నామంటే కనుక మీరు ఈ ఆసనాలు మీరు 15 times to 20 times వరకు కూడా వేయచ్చు అండి. ఈ విధంగా వెయిట్ లాస్ యోగాసనాలు ఈ యోగాసనాలు వేసే ముందర నేను ఆల్రెడీ స్టార్ట్ చేసే ముందర చెప్పానండి, ఎవరికైనా ఇలా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే లెగ్ ఫ్రాక్చర్స్ అట్లాంటివి ఉన్నా కూడా దయచేసి ఈ ఆసనాలు వేయొద్దండి. నార్మల్గా మీరు ఎంతవరకు పాసిబిలిటీ ఉందో ఎలాంటి ఆసనాలు వేయాలో డాక్టర్ సలహాల మేరకు మీరు సూచనల మేరకు ఆసనాలు వేయండి. అయితే ఈ ఆసనాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి 3 రాగి ఇడ్లీ తీసుకున్నానండి. అలాగే 10:30కి యాపిల్స్ తీసుకున్నాను, స్మాల్ యాపిల్స్ 2. అలాగే లంచ్లోకి 2 పుల్కా, అలాగే పాలకూర పప్పు తీసుకున్నానండి. ఒక కర్రీ తీసుకున్నాను, క్యారెట్ కర్రీ చేశాను, క్యారెట్ కర్రీ తీసుకున్నాను. దాంతోపాటు కర్డ్ రైస్ తీసుకున్నాను. ఇంకా 4:30కి అరౌండ్ లెమన్ టీ తీసుకున్నానండి. అలాగే నైట్ డిన్నర్లోకి ఇలా ఉప్మా పెసరట్టు తీసుకున్నాను, 2 ఉప్మా పెసరట్టు తీసుకుని ఈ విధంగా నైట్ డిన్నర్తోటి ఇవాళ డే కంప్లీట్ అయిందండి. రేపటి వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కింద కామెంట్ సెక్షన్ లేదా అయితే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అకౌంట్ యాడ్ చేశాను, దాంట్లోనే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ వాచ్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.